ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్వర్ణరథంపై మలయప్ప స్వామి దేదీప్యమాన దర్శనం, తిరుమలలో వైభవంగా శ్రీవారి వసంతోత్సవం. సీతారాముల కళ్యాణోత్సవానికి సిద్ధమైన ఏకశిలా నగరం, గరుడ వాహన సేవలో కోదండరాముడి దివ్య దర్శనం. ఘనంగా ప్రారంభమైన తిరుపతి కోదండరామయ్య తెప్పోత్సవాలు, రామచంద్ర పుష్కరిణిలో సీతారామ లక్ష్మణుల మనోహర విహారం. భద్రాచలంలో వేడుకగా శ్రీరామనవమి ఉత్సవాలు, తెప్పోత్సవం హంసవాహన సేవల్లో రామయ్య తండ్రి దివ్య దర్శనం. సర్వదుఃఖ హారిణి పరమ పావన జల సరళి, తిరుమలగిరిలోని తుంబుర తీర్థం ప్రత్యేక కథనం. తిరుమలేశుడు స్వర్ణ రథోత్సవంలో దేదీప్యమానంగా ప్రకాశించారు. బంగారు కాంతులేనుతూ తిరువీధుల్లో ఊరేగారు. మూడు రోజుల పాటు వసంతోత్సవ మండపంలో వేడుకగా జరుగుతున్న శ్రీవారి వసంతోత్సవాల్లో భాగంగా రెండో రోజైన శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమాధి మలయప్ప స్వామివారికి బంగారు రథోత్సవం తిరువీధుల్లో మనోహరంగా జరిగింది. వేల కోటి సూర్యకిరణాలతో దగదగాయమైన పసిడి సొబగులతో మెరిసిపోతున్న స్వర్ణరథంపై ఇరు దేవేరుల సమేతంగా శ్రీవారు చిరుమందహాస దరహాస వీక్షణాలను భక్తులపై వసంతాలుగా కురిపిస్తూ విహరించారు. సపరివార సమేతంగా భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామివారి దివ్య రథోత్సవం తిరుమలలో శోభాయమానంగా సాగింది. ఇక నేటి మధ్యాహ్నం ఉభయ దేవేరుల సమేత మలయప్ప స్వామివారికి వసంతోత్సవ మండపంలో స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కె శ్రీనివాసరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు. గరుడ వాహనంపై ఒంటిమిట్ట కోదండరాముడు దివ్యంగా కటాక్షించారు. టీటీడీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవపేతంగా జరుగుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామయ్య బ్రహ్మోత్సవాలు భక్తులను ఎంతగానో అలరిస్తున్నాయి. ఇక మార్చి 31వ తేదీన నవనవోన్మేషంగా జరిగే సీతారాముల కళ్యాణానికి ఏకశిలా నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. టీటీడీ జేఈఓ పోల భాస్కర్ క్షేత్ర స్థాయిలో పర్యటించి భక్తుల సౌకర్యాలను పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి భక్తులు గోటితో సేకరించిన కోటి తలంబ్రాలను రామయ్యకు భక్తిగా సమర్పించారు. భక్తజన వత్సలుడు శ్రీ కోదండరామయ్య ప్రియభక్తుడు గరుక్మంతుడుపై విహరిస్తూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. మనోహరంగా కొనసాగుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రామచంద్రుడికి గురువారం రాత్రి గరుడ వాహన సేవ విశేషంగా జరిగింది. సీతాలక్ష్మణ సహితంగా స్వర్ణాభరణాలు, దివ్య సుగంధభరిత పుష్పమాలలు ధరించిన స్వామివారు కోలాటాలు, భజనలు, భక్తి సంకీర్తనలు, కళా ప్రదర్శనల నడుమ అత్యంత రమణీయంగా ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ అభయప్రదానం చేశారు. ఏకశిలా నగరం శ్రీ కోదండరామస్వామివారి కళ్యాణోత్సవానికి మనోహరంగా సిద్ధమైంది. కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలో రామచంద్రుడి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 30న రాష్ట్ర ఉత్సవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కమనీయంగా జరగనుంది. ఇందుకోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తుల కోసం అన్నపానీయాలు, ఇతర మౌలిక వసతులతో పాటు స్వామివారి కళ్యాణ తలంబ్రాలను పెద్ద సంఖ్యలో పంచడానికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే గురువారం ఉదయం టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ కడప జిల్లా యంత్రాంగం, ప్రభుత్వ చీఫ్ విప్ మేడా మల్లికార్జునరెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను, కళ్యాణ వేదిక అలంకరణలను, భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా కలెక్టర్ బాబురావు నాయుడు, కడప ఎస్పీ బాపూజీ తదితరులు పాల్గొన్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో సీతారామ కళ్యాణం అనేది చాలా ముఖ్యమైనది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏదైతే రెసిడ్యూల్ ఆంధ్రప్రదేశ్ ఉందో ఈ స్టేట్కి సంబంధించి ఒంటిమిట్టలో సీతారామ కళ్యాణాన్ని రాష్ట్ర స్థాయి ఫంక్షన్గా, స్టేట్ ఫంక్షన్గా గవర్నమెంట్ ఆమోదించింది. ఆ క్రమంలో ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేపు ఈ సీతారామ కళ్యాణానికి వస్త్రాలు, తలంబ్రాలు, ముత్యాలు తీసుకురావడం జరుగుతుంది, సమర్పణ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా భక్తులు అందరూ కూడా ఈ కళ్యాణోత్సవానికి రావాల్సిందిగా మనవి చేస్తూ, ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా
మొత్తం ప్రజలందరికీ కూడా స్వామివారు మేలు చేకూర్చాలని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ నమః. ఇక మార్చి 30న ఒంటిమిట క్షేత్రంలో కనుల పండుగగా జరిగే కోదండ రామస్వామి వారి కళ్యాణ మహోత్సవానికి భక్తులు గోటి తలంబ్రాలను సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ గ్రామంలోని 4 ఎకరాలలో పండించిన వరి కంకుల నుంచి 30 మండలాలు 45 గ్రామాలకు చెందిన భక్తులు 4 నెలల నుంచి రామయ్య మీద భక్తితో గోటితో ఒలిచి కోటి తలంబ్రాలను సిద్ధం చేశారు. దాదాపు 20,000 కేజీలకు పైగా సిద్ధం చేసిన గోటి తలంబ్రాలను గురువారం ఒంటిమిట్ట క్షేత్రంలో ఆలయ అధికారులకు అర్చకులకు అందజేశారు. కోదండరాముడి తెప్పోత్సవ శోభతో తిరునగరి మెరిసింది. తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక తెప్పోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు రామచంద్ర పుష్కరిణిలో ఆహ్లాదకరంగా జరిగే కోదండరాముడి తెప్పోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చక్కని ఏర్పాట్లు చేసింది. పుష్కరిణి ప్రాంగణాన్ని వర్ణశోభిత రంగవల్లులతో తీర్చిదిద్దారు. అలాగే పుష్కరిణి చుట్టూ రామయ్య తండ్రి లీలా వైభవాన్ని తెలియచేసేలా ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు భక్తులను ముగ్ధులను చేస్తున్నాయి. ఈ సందర్భంగా స్వర్ణాభరణాలు పట్టు వస్త్రాలతో దగదగాయమానంగా వెలిగిపోతున్న శ్రీ సీతారామ లక్ష్మణులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రత్యేకంగా సిద్ధం చేసిన తెప్పలపై కొలువు తీర్చారు. అనంతరం వేదం గానం తాళ సమన్వితంగా అర్చకులు జానకీరాముల తెప్పోత్సవాన్ని కనులు పండుగగా నిర్వహించారు. చల్లని సాయం వేళ మనోహరంగా సాగిన రామయ్య తండ్రి తెప్పోత్సవాన్ని భక్తులు తిలకించి పులకించారు. భద్రాచల క్షేత్రంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి తెప్పోత్సవాలను వైభవపేతంగా నిర్వహించారు. సాయం సంధ్య వేళ ఆహ్లాదకరమైన వాతావరణంలో భద్రాద్రి రామయ్యకు నిర్వహించిన తెప్పోత్సవాన్ని భక్తజనం వీక్షించి తన్మయులయ్యారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో దొంగల దోపు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆపై భద్రాద్రి రామయ్యను అశ్వవాహనం పైకులు తీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు అశ్వవాహన సేవను భద్రాచలం వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ అళగనాథ స్వామివారి దేవాలయంలో వైభవపేతంగా వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం స్వామివారికి చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజాధికారులు జరిపి స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం చక్రతాళ్వార్కు చక్రస్నాన మహోత్సవాన్ని ఆగమోక్తంగా జరిపారు. ఇక చిత్తూరులోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సీతారాములను స్వర్ణాభరణాలు పరిమళ భరిత పుష్పాలతో లక్ష్మీనారాయణులుగా అందంగా అలంకరించి చంద్రప్రభ వాహనంపై కొలువు తీర్చి నగరోత్సవం నిర్వహించారు. ఈ నగరోత్సవంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ సన్నిధి చైత్రమాస బ్రహ్మోత్సవాలతో శోభిలుతోంది. ఈ సందర్భంగా దుర్గామల్లేశ్వర స్వామివార్లు రోజుకో వాహనంపై కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లు పరమశివునికి ప్రీతికరమైన నందివాహనంపై ఆసీనులై ఆలయ మాడవీధుల్లో విహరించారు. ముగ్ధ మనోహర రూపంలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు తమ మొక్కులను చెల్లించుకున్నారు. పిలిస్తే పలికే దేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు అనుగ్రహిస్తున్న పరమ పావన పుణ్యధామం తిరుమల క్షేత్రం. అనంతమైన శ్రీవారి లీలా వైభవాలకు ఆలవాలమైన సప్తగిరులు అంతులేని ఆధ్యాత్మిక సంపదలకు పుణ్య జలరాశులకు కేంద్ర బిందువుగా భక్తులపై వరాల జల్లులను కురిపిస్తున్నాయి. అటువంటి శేషాచల సానువుల్లో మనసును పులకింపచేసే ప్రకృతి సోయగాల నడుమ నెలవై ఉంది తుంబుర తీర్థం. ఎన్నో పురాణాల్లో అత్యంత మహిమాన్విత తీర్థరాజంగా పేర్కొన్న తుంబుర తీర్థం ముక్కోటి ఈ నెల 31వ తేదీన ఘనంగా జరగనుంది. ఆ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. తిరుమల గిరులు శ్రీ వెంకటేశ్వరుడు నెలవైన మహాపుణ్యక్షేత్రం. లెక్కకు మిక్కిలిగా జరిగే మలయప్ప స్వామి ఉత్సవాలకు ఆలవాలం. కలియుగ ప్రత్యక్ష దైవం క్షణకాల దర్శనం కోసం విచ్చేసే అశేష భక్త కోటికి ఆనందపు అమృత జల్లులు స్వామి వరాలుగా లభించే ఆధ్యాత్మిక భాండాగారం. ఎన్నో దివ్యధామాలకు శ్రీనివాసుడి అనంత వైభవానికి ప్రతీకగా ప్రజ్వరిల్లే తేజోకాంతులు. అంతేనా కాదు కాదు, వెంకటాచల మహాత్మ్యం, బ్రహ్మ వరాహ, స్కాంత గరుడ పురాణాలు ఎంతగానో కీర్తించిన 65 కోట్ల పావన తీర్థాలకు మూలస్థానం. అవును, అందుకే తిరుమల క్షేత్రం తీర్థాదిగా ప్రసిద్ధి చెందింది. అటువంటి పరమ పవిత్ర సప్తగిరులపై 7 కొండలవాడి మహిమకు తరిగిపోని జలనిధిగా అంతే దివ్యత్వాన్ని పొదివి పట్టుకున్న అద్భుత తీర్థరాజమే తుంబుర తీర్థం. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం
తిరుమల కొండలో ప్రళయ తాకిడి సంభవించినప్పుడు ఈ తుంపుర తీర్థం ఏర్పడిందని ఐతిహ్యం. శ్రీవారి ఆలయానికి ఈశాన్య దిశలో సుమారు 11 కిలోమీటర్ల దూరంలో నెలవైన ఈ తీర్థానికే గోణతీర్థమనే పూర్వనామం ఉంది. అంతేకాదు దీనినే తుంపతీర్థమని కూడా అంటారు. తమిళంలో తుంబ అంటే దుఃఖం అని అర్థం. దుఃఖాన్ని నివారించేది కావున దీనికి తుంభతీర్థమని పేరు వచ్చింది. ఏటా సూర్యుడు మీనమాసంలో ప్రవేశించే పౌర్ణమి ఘడియలు అంటే తమిళ సంప్రదాయం ప్రకారం ఫాల్గుణ లేదా పంగుణి పౌర్ణమి, అలాగే తెలుగు సంప్రదాయం ప్రకారం చైత్ర పౌర్ణమి రోజు తుంభుర తీర్థ స్నానం ఎంతో విశేషం. ఆ రోజు తిరుమలలోని 3,50,00,000 తీర్థ జలాలు ఈ తుంభుర తీర్థంలో నిక్షిప్తమవుతాయి. అందుకే ఆ రోజే తుంభుర ముక్కోటి మహాపర్వదినంగా జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైభవోపేతంగా జరిగే ఈ తీర్థ ముక్కోటికి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు విచ్చేసి తుంభుర తీర్థ స్నానం చేస్తారు. దట్టమైన అటవీ ప్రాంతం, సుందరమైన ప్రకృతి వాతావరణంతో ఆహ్లాదకరంగా కనువిందు చేసే తుంభుర తీర్థానికి గొప్ప పౌరాణిక ఇతిహాసంతో పాటు ఎన్నో వాడుక కథలు వ్యవహారంలో ఉన్నాయి. నిత్యం హరి సంకీర్తనామృతంతో ముల్లోకాల్లో సంతరించే నారద తుంబురలు ఓ రోజు ముచ్చటించుకుంటున్న సమయంలో తుంబురుడి చేతిలోని వీణపై నారద మహర్షి ఆసక్తి కనబరుస్తాడు. ఓ మానవ చక్రవర్తిని కీర్తిస్తే తనకు ఆ వీణ కానుకగా లభించిందని తుంబురుడు చెబుతాడు. దీంతో ఆగ్రహించిన నారదుడు సకల భువనేక చక్రవర్తి ఆ శ్రీమన్నారాయణుణ్ణి మాత్రమే స్తుతించాల్సిన మనం ఇలా మానవులను స్తుతించడమేంటి అని తుంబురుణ్ణి భూలోకంలో మానవుడిగా జన్మించమని శపిస్తాడు. గానభక్తికి దాసుడైన తుంబురుడి పూర్వఫలంతో అతడు ఆ భూమిపై ఉన్న మహాదివ్యక్షేత్రం తిరుమలలోని గోణతీర్థ సమీపంలో మానవుడిగా జన్మిస్తాడు. ఆ క్రమంలోనే శ్రీహరిని తపోదీక్షతో ధ్యానించి పాల్గొన పౌర్ణమి నాడు లక్ష్మీ సమేత వెంకటేశ్వరుడి సాక్షాత్కారంతో శాప విమోచనం పొందుతాడు. ఆనాటి నుంచి ఈ గోణతీర్థం తుంబుర తీర్థంగా ప్రసిద్ధి చెందింది. మరో కథనం ప్రకారం అగస్త్య మహర్షి శిష్యుడైన సర్వభద్రుడు ధర్మ కార్యాలపై ఆసక్తి నశించి ఇతర మార్గాలలో పయనిస్తాడు. ఆ విషయాన్ని గమనించిన అగస్త్య మహర్షి బ్రహ్మదేవుడి సూచన మేరకు అతనితో కలిసి గోణతీర్థానికి చేరుకొని పౌర్ణమి పుణ్య ఘడియలలో స్నానమాచరిస్తారు. దీంతో జ్ఞానోదయం అయిన సర్వభద్రుడు మహర్షిని శరణు కోరుతాడు. ఇలా ఎంతటి పాప ఫలాన్నైనా తుడిచిపెట్టే మహిమాన్విత తీర్థంగా గోణతీర్థం వినుతుకెక్కింది. అలాగే ఒకనాడు శ్రీమన్నారాయణుడి సేవలో తరించే తాపత్రయంతో మాఘమాసం గోణతీర్థంలో భార్యా సమేతుడై స్నానం చేయడానికి తుంబురుడు సంకల్పిస్తాడు. అదే సమయంలో ధర్మ కార్యాలపై అయిష్టత చూపిన సహధర్మచారిణ్ణి అక్కడే ఓ మండూకమై పడి ఉండు అని తుంబురుడు శపిస్తాడు. శాప విమోచనం కోసం పరిపరి విధాలా వేడుకున్న భార్యకు అగస్త్య మహర్షి తన శిష్య పరివారంతో ఈ ప్రదేశానికి పుణ్యస్నానానికి విచ్చేసిన సమయంలో ఈ తీర్థ మహిమను వారికి వివరిస్తాడు. అది వింటే శాప విమోచనం కలుగుతుందని పేర్కొంటాడు. కాలక్రమంలో అగస్త్య మహర్షి ద్వారా తుంబుర తీర్థ మహిమను విన్న తుంబురుడి భార్య తిరిగి తన పూర్వజన్మను పొందుతుంది. ఇలా సకల పాపాలకు, అన్ని దుఃఖాలకు పరిహార జలంగా తీర్థ తుంబురం ఎంతో ప్రాశస్త్యం చెందింది. వేల సంవత్సరాల నుంచి ఎందరో యోగులు, సిద్ధులు ఈ పుణ్యజలాలను సేవించి పునీతులయ్యారు. ఇక కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి మహాభక్తురాలైన తరిగొండ వెంగమాంబ కూడా ఈ తుంబుర తీర్థ సమీపంలోనే దేవదేవుడి గురించి ధ్యానం చేసినట్లు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. నేటికీ ఇక్కడ మనం వెంగమాంబ గవిని వీక్షించవచ్చు. ప్రతి ఏటా జరిగే తుంబుర తీర్థం ముక్కోటికి భక్తులు ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి తరలివస్తారు. వారందరి మనోభీష్టాలను అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు నెరవేర్చాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది
తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సికింద్రాబాద్ స్కందగిరి హనుమాన్ మందిరంలో హనుమ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు సహస్ర కలశ స్థాపన, కలశారాధన తదితర క్రతువులను వేదోక్తంగా నిర్వహించారు. ఇక బర్కత్పుర రాఘవేంద్ర మఠంలో మూల బృందావనానికి ప్రత్యేక అలంకరణలు చేశారు. వివిధ రకాల సుగంధ భరిత పుష్పాలు, దివ్యాభరణాలతో రాఘవేంద్రుడిని, బృందావనాన్ని మనోహరంగా తీర్చిదిద్ది పూజాధికారులు నిర్వహించారు. అలాగే మల్కాజ్గిరి వాణీనగర్లోని శ్రీ విజయ వినాయక దేవస్థానంలో గురు రాఘవేంద్రుడికి, దత్తాత్రేయుడికి విశేష పూజాధికారులు జరిగాయి. పలు రకాల పుష్పమాలలు, వెండి కవచాలతో స్వామివార్లను సుందరంగా అలంకరించి హారతులు అందజేశారు. ఇటు సికింద్రాబాద్ జనరల్ బజార్ శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో స్వామివారికి వార్షికోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు గరుడ వాహనంపై వేంచేసి భక్తులకు దర్శనమిచ్చారు. కోలాటాలు, భజనలతో భక్తులు స్వామివారి వాహన సేవలో పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో రామ పూజలు విశేషంగా జరిగాయి. మహిళలు తెల్లవారుజామునే రామయ్య దర్శనానికి విచ్చేసి సామూహిక దీపారాధనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ సీతారాములను ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఇటు నల్గొండ జిల్లా నకరేకల్ శివాలయం భక్తులతో కిటకిటలాడింది. సుదూర ప్రాంతాల నుంచి శివయ్య దర్శనానికి విచ్చేసిన భక్తులు అభిషేకాది అర్చనలతో పరమేశ్వరుడిని సేవించి పునీతులయ్యారు. రంగారెడ్డి జిల్లా యాచారంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో లోక కళ్యాణార్థం గాయత్రి హోమం నిర్వహించారు. హనుమాన్ దీక్ష స్వీకరించిన భక్తులు భక్తి పరపతులతో ఎంతో శ్రద్ధగా గాయత్రి హోమంలో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. అలాగే ఇటు నిజామాబాద్లోని సంతాచార్య దత్తమందిరంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. భక్తులు బారులు తీరి దత్తాత్రేయుడిని ప్రత్యేక ఆరాధనలతో సేవించి తరించారు. ఇక నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిత్య కైంకర్యాలు, హోమాది, వైదిక క్రతువులు పూర్తి చేసి స్వామివారికి హంసవాహన సేవను నిర్వహించారు. పుష్పాభరణాలతో సుందరమైన అలంకరణలో హంసవాహనంపై కనువిందు చేసిన రామభద్రుడిని భక్తులు మనసారా సేవించి నీరాజనాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా ములగపూడిలో ఏకశిలపై కొలువు తీరిన రామగిరి రాముడి నవమి ఉత్సవాలు మనోహరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి వసంతోత్సవ వేడుకలను కోలాహలంగా నిర్వహించారు. గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా స్వామివారి వసంతోత్సవంలో పాల్గొని వసంతాలను చల్లుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి గరుడ వాహన సేవ భక్తిరస భరితంగా జరిగింది. పలు రకాల పుష్పమాలలు, దివ్యాభరణాల మేలు కలయికతో ప్రియభక్తుడిపై వేంచేసిన దేవదేవుడి ఉత్సవ వైభవాన్ని భక్తులు కనులారా తిలకించి పులకించారు. ఇక ఇటు పరిమళగిరి గుట్టపై వెలిసిన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయంలో బృందావనానికి పంచామృతాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. పండ్లరసాలతో ఆహ్లాదకరంగా సాగిన బృందావన అభిషేక సేవలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంలోని రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు కమనీయంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి హనుమంత వాహన సేవ జరిగింది. స్వామివారిని సకల శోభితంగా అలంకరించి హనుమంత వాహనంపై ఆసనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో ఇప్పుడు వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం రాత్రి గాత్ర కచేరి వీణులు విందుగా సాగింది. న్యూఢిల్లీకి చెందిన ప్రొఫెసర్ టివి మణికందన్ ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం.
ఓం నమో వెంకటేశాయ.